బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వార్ రూమ్ కేసులో సునీల్ కొనుగోలు విచారణ ముగిసింది. సునీల్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గంట పాటు కొనసాగిన విచారణలో వీడియో మార్ఫింగ్ పోస్టింగ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. వారం కేసులో సునీల్ కొనుగోలు విచారణ ముగిసింది. సునీల్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. గంట పాటు కొనసాగిన విచారణలో వీడియో మార్ఫింగ్ పోస్టింగ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు సంబంధించి సునీల్ కొనుగోలు కార్యాలయం పైన సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఈ దాడులు నిర్వహించిన క్రమంలో కొంతవరకు ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించారు. సునీల్ కొనుగోలు విచారణ హాజరు కావాలని నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సునీల్ కొనుగోలు ఈరోజు పాత సిపి కార్యాలయం బషీర్బాబులో ఉన్నటువంటి కార్యాలయానికి విచారణకు హాజరవడం జరిగింది. విచారణకు హాజరైన తర్వాత దాదాపు గంట పాటు కూడా సునీల్ కొనుగోలుని అధికారులు విచారించడం జరిగింది. సునీల్ కొనుగోలు స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసినట్లు సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా ఫోటోస్ అనుకోవచ్చు, వీడియోస్ అనుకోవచ్చు, దాంతోపాటు ఏదైతే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాటన్నింటినీ కూడా పోలీసులు సునీల్ కొనుగోలు దగ్గర నుండి పూర్తి స్థాయిలో క్వశ్చనింగ్ చేసినట్లు మాత్రం సమాచారం ఉంటుంది. సో గంట పాటు సాగిన క్వశ్చనింగ్ తర్వాత సునీల్ కొనుగోలు స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే సునీల్ కొనుగోలు సిపిఐ ఆఫీసర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సునీల్ కొనుగోలు మాత్రము విచారణకు సంబంధించి కావచ్చు, ఎంటర్ ఇష్యూకి సంబంధించి కావచ్చు మాట్లాడేందుకు మాత్రం నిరాకరించిన సిచ్యువేషన్. సో గంట పాటు సాగిన విచారణలో చాలా కీలకమైన సమాచారం సేకరించడంతో పాటు సునీల్ కొనుగోలు స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేశారు. థ్యాంక్ యూ అజయ్.